అందరికి నమస్కారం. ఫస్ట్ ఇక్కడికి వచ్చినందుకు మా మూవీని ప్రమోట్ చేయడానికి ఇంత మీరు ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడ మీ టైం స్పెండ్ చేస్తున్నందుకు, మా మూవీ రేపు రిలీజ్ అవబోతున్న మా మూవీని మీరు ప్రమోట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆర్ఎక్స్ 100 తర్వాత నా నుంచి వస్తున్న మూవీ హిప్పి దాదాపు 1 ఇయర్ తర్వాత వస్తుంది. ఆర్ఎక్స్ 100 అంత పెద్ద హిట్ అయ్యింది, ఈ 1 ఇయర్ అయినా సరే ఇంకా మర్చిపోవడం కాదు, ఇంకా అది హ్యాపెనింగ్గానే ఉంది, ఇంకా దాని గురించి మాట్లాడుకుంటున్నారు, ఇంకా ఆ సినిమాలో సాంగ్ ఇంకా వైరల్గానే ఉంది. సో ఆ ఇమేజ్ నుంచి బ్రేక్ చేసుకొని నెక్స్ట్ సినిమా హిట్ చేయడం ఆర్ నెక్స్ట్ సినిమా జనాలకి నచ్చేలా చేయడం చాలా చాలా కష్టం. అలాంటి టైంలో నేను చాలా రోజులు ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేయాలని చాలా ఆలోచిస్తాను, అర్థం కావట్లేదు. కొన్ని స్క్రిప్ట్స్ బాగా నచ్చాయి, తర్వాత చేస్తున్నాను కూడా, కానీ ఆర్ఎక్స్ 100 తర్వాత చేసే ఇమ్మీడియట్ సినిమా ఏదై ఉండాలి అని. ఆ టైంలో కృష్ణ గారు వచ్చి హిప్పి కథ చెప్పారు. ఈ కథ విన్నాక, ఈ స్క్రిప్ట్ ప్రతి సీను విన్నాక సెకండ్ థాట్ లేకుండా ఈ సినిమానే నా నెక్స్ట్ సినిమా అని అనిపించింది. ఎందుకంటే నాకు డిఫరెంట్గా ఉండాలి ఆర్ఎక్స్ 100కి, బట్ అట్ ద సేమ్ టైం నన్ను ఎవరైతే ఇష్టపడ్డారో, ఎవరైతే యూత్కి ఎలాగైతే ఆర్ఎక్స్ 100 అంత కనెక్ట్ అయిందో, ఆ యూత్కి కనెక్ట్ అయ్యే విషయం ఉండాలి, బట్ డిఫరెంట్గా ఉండాలి. సో అది లవ్ ఫెయిల్యూర్ ఇలా కనెక్ట్ అవుతే, ఇది లవ్లో పడ్డాక పడే బాధల గురించి కనెక్ట్ అవుతాయి అది. సో ఇది ఇంకెక్కువ కనెక్ట్ అవుతుంది. లవ్ ఫెయిల్యూర్ అందరూ అవుతారో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ ఉంటుంది. ఆ లవ్లో పడ్డాక వాళ్ళకి పడే పెయిన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ పెయిన్ అంటే అది ఏదో పెయిన్ఫుల్గా చూపించాం, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అవేం చూస్తున్నా మనం ఎంజాయ్మెంట్తో నవ్వుతుంటాం, అండ్ మనల్ని మనం చూసుకొని, లేకపోతే మన ఫ్రెండ్స్ని చూసుకొని, ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి సినిమాకి వెళ్తే అరే నీలాగే ఉంది, వీళ్ళలాగే ఉంది అని ఒకరికొకరం అనుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ నాకు కూడా చాలా చాలా డిఫరెంట్ గెటప్స్లో రోల్ డిఫరెంట్ వేరియేషన్స్తో నన్ను నేను చూపించుకునే ఛాన్స్ దొరికింది, డ్యాన్స్ చేసే ఛాన్స్ దొరికింది, ఫైట్స్ చేసే ఛాన్స్ దొరికింది. కానీ ఆ డ్యాన్సులు ఫైట్స్ ఏవి చేసినా అదేదో అన్రియలిస్టిక్గా కమర్షియల్ సినిమాలా ఉండదు, చాలా సెన్సిబుల్గా రియలిస్టిక్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. అలా కాంబినేషన్తో ఒక సినిమా దొరకడం చాలా చాలా కష్టం, ఉంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది, ఒక ఆర్ట్ సినిమా లాగా అయిపోద్ది, లేదా ఒక ఫుల్ కమర్షియల్గా ఉంటుంది కానీ అందులో మనకి న్యాచురాలిటీ కానీ, ఒక కనెక్టింగ్ ఫ్యాక్టర్ కానీ, కొన్ని లాజిక్స్ కానీ మిస్ అవుతాయి. ఆ రెండు పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి చేసిన సినిమా ఇది. డైరెక్టర్ గారు, ఆయన నాకు కథ చెప్పినప్పుడు ఎంత బాగా అనిపించిందో, ఎంతైతే ఎగ్జైట్ అయ్యానో, సినిమా చేస్తున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఇంకా 10 times 20 times పెరిగింది. ఎందుకంటే ఈ కథ స్క్రిప్ట్ లెవెల్లో బాగా అనిపిస్తుంది, కానీ ఈయన బాగా అనిపించిన దాన్ని, నార్మల్ సీన్స్ని ఆయన షూటింగ్లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఒక మ్యాజిక్ క్రియేట్ అయ్యేలా చేశారు. ఇది చాలా చాలా తక్కువ మంది డైరెక్టర్స్కే పాసిబుల్. వాళ్ళ క్రియేటివ్ డైరెక్టర్స్ మేకర్స్ అంటారు. ఇప్పుడు ఒక మణిరత్నం గారు, ఒక రామ్ గోపాల్ వర్మ గారు కానీ, గౌతమ్ మీనన్ గారు కానీ, కృష్ణవంశీ గారు కానీ, సో ఇలాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్స్ లిస్ట్లో కృష్ణ గారు కూడా ఉంటారు. ఈ ఆయన ఆల్రెడీ ఉండుంటారు, బట్ ఈ సినిమాతో అది ప్రూవ్ అవుతుంది. సో ఐఎమ్ బట్ అలా ఉంటూనే ఒక కమర్షియల్ డైరెక్టర్కి ఉండాల్సిన ఒక స్పీడ్, సినిమాలో ఉండే ఒక కిక్, ఒక ఎనర్జీ, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయి ఉన్నాయి ఆయనలో. సో
ఆయన సెకండ్ సినిమాకి నాకు డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం ఐఎమ్ రియలీ రియలీ లక్కీ. ఆయనతో మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కలేపూలి తాను గారి సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగులో సోలో ముందు ఘర్షణ చేశారు, బట్ ఆయన సురేష్ బాబు గారు కలిసి చేశారు. ఫస్ట్ టైం ఆయన సోలోగా చేస్తున్నారు తెలుగులో. ఆయన సోలోగా తెలుగు అంత లెజెండరీ ప్రొడ్యూసర్ సోలోగా తెలుగులో ఇంట్రడ్యూస్ అవ్వడానికి నన్ను చూస్ చేసుకోవడము, నా సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది నేను ఎప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను. జనరల్లీ ఒక హిట్ వచ్చాక RX 100 మేమే చేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఒక హిట్ వచ్చాక RX 100 అంత పెద్ద హిట్ అయ్యాక నెక్స్ట్ ఒక భరోసా, ఓకే ఒక పెద్ద బ్యానర్ నుంచి మనకు వస్తే మనము ఒక హీరో అయ్యామన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడంటే మనమే మనమే చేసుకున్నాం, హిట్ అయింది. కానీ ఒక మంచి బ్యానర్ ఉంటే మనకి ఒక ధైర్యం ఉంటుంది అని అనిపిస్తుంది జనరల్లీ. అట్లాంటిది కబాలి సినిమా లాంటి, తేరి ఇలాంటి పెద్ద పెద్ద సూపర్ స్టార్స్, సౌత్ ఇండియా వైడ్ సూపర్ స్టార్స్తో వాళ్ళ వాళ్ళ బెస్ట్ బెస్ట్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ మళ్ళీ ఆయనతో ఆయన బ్యానర్లో చేయడం అనేది అంతకు మించిన ధైర్యం, భరోసా ఇంకోటి లేదు. సో అది చాలా పెద్ద బ్లెస్సింగ్ నాకు ఆయనతో నా ఇమీడియట్ సినిమా చేయడం. నా ఫస్ట్ ఎర్నింగ్ ఆయనతోనే, నా ఫస్ట్ ప్రొడ్యూసర్ అంటే మేము కాకుండా చేసిన ఫస్ట్ ప్రొడ్యూసర్ ఆయనే. సో మనకి ఎప్పటికీ ఎప్పటికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అండ్ ఆయన ఈ ఆయనకి ఇది ఫస్ట్ సినిమా కాదు, బట్ ఒక ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఎంత ఉత్సాహం చూపిస్తారో, అలా ఈ సినిమాని ఆయన అంత ఓన్ చేసుకొని చూపించారు. ఆయన తీసే సినిమాలతో పోలిస్తే చాలా చిన్న సినిమా, కానీ ఈ సినిమాని ఆయన కబాలి సినిమా కన్నా ఎక్కువగా ప్రేమించి తీశారు. అది చాలా చాలా గొప్ప విషయం. అందుకే వాళ్ళంత పెద్ద లెజెండ్స్ అవుతారు. అండ్ జేడి గారు ఈ రోల్ చేయడానికి ఒప్పుకోవడమే సినిమా సగం హిట్ అయిందన్న నమ్మకం వచ్చింది. ఆ కథ చెప్పంగానే ఫస్ట్ వచ్చే థాట్ ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, ఆ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుంది అని ఏవో పేర్లు అనుకుంటున్నాము. వీళ్ళైతే బెటరా, వాళ్ళైతే బెటరా, అది ఇది అన్న టైంలో నాకు అనిపించింది జేడి గారు చేస్తే మిగతా వాళ్ళైతే ఏదో ఓకే ఈయన యాక్ట్ ఈయన రోల్లో యాక్ట్ చేస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. జేడి గారు చేస్తే ఆయన జీవిస్తున్నాడు అనిపిస్తుంది ఈ రోల్లో, అంత కనెక్టింగ్ ఉంటుంది ఆడియన్స్కి. అండ్ ఆయన మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. RX 100 రిలీజ్ అయ్యాక యాక్చువల్లీ RX 100కి ఆయన కూడా కనెక్షన్ ఉంది. అజయ్ ఆర్జీవి గారి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కలిసి పనిచేశారు. అండ్ యాక్చువల్లీ RX 100 అనే పేరు RX 100 అని ఉండేది. RX 100 పెడితే బాగుంటుంది అని సజెస్ట్ చేసింది కూడా జేడి గారు. సో ఆయన ఈ కథ రోల్ చేస్తే మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. ఈ మధ్య చేశారు కానీ అన్ని సీరియస్ రోల్సో విలన్ రోల్సో చేశారు. ఇలా ఒకప్పుడు ఆయన కనిపించినట్టు ఎనర్జెటిక్గా అలా కనిపెట్టలేదు. సో మళ్ళీ ఇంట్రడ్యూస్ అవుతూ ఆయన ఒకప్పుడు గులాబీలో అనగనగా ఒక రోజులో చేసిన దానికన్నా 10 times ఎక్కువ ఎనర్జెటిక్గా, అంతకన్నా ఎక్కువ యూత్ఫుల్గా, అంతకన్నా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఈ సినిమాలో చేశారు. సో మేము ప్రౌడ్గా హిప్పీతో జేడి గారిని ఇంట్రడ్యూస్ చేశామని చెప్పుకోవచ్చు. ఆయన ప్రతి సీన్ ఆయన ఓన్ చేసుకొని ఇంప్రూవైజ్ చేస్తూ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని మాతో డిస్కస్ చేస్తూ ఆయన మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఇప్పటికి కూడా ప్రమోషన్స్లో కూడా అదేదో ఒక కొత్త హీరో ఫస్ట్ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతుంటే ఎలాగైతే టెన్షన్ పడుతూ అలా ప్రతి చోటుకి వెళ్ళి ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తారు. నేను RX 100కి నేను ఎలా చేశాను, హిప్పీకి నేను ఎలా చేశాను, నాకన్నా ఎక్కువ చేస్తున్నారు ఆయన.
సో అలాంటి యాక్టర్ మాకు దొరకడం ఈ సినిమాకి నాకు చాలా పెద్ద బ్లెస్సింగ్లా ఫీల్ అవుతున్నా. ఇక హీరోయిన్స్ దిగంగన, దిగంగన ఈ తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతుంది. తను ముందు హిందీలో టీవీలో బాగా ఫేమస్, తను వీరా అనే సీరియల్తో, అండ్ హిందీలో ఒకటి రెండు సినిమాలు కూడా చేసింది. తెలుగులో తనకి ఇంట్రడక్షన్ ఈ సినిమా. ఆ క్యారెక్టర్ చాలా 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 ఇంపార్టెంట్, అంటే హీరోకి ఎంత రోల్ ఉంటుందో హీరోయిన్ కూడా అంతే రోల్ ఉంటుంది సినిమా. సో వి నీడ్ సమన్ హుల్ చూడ్డానికి బాగుండాలి, ఎందుకంటే సినిమాకి అవసరం చూడ్డానికి ఆ సెక్సీనెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆ కనెక్టివిటీ, ఆ యాక్టింగ్ లెవెల్స్ ఉండాలి. ఐ థింక్ షీఈస్ ద పర్ఫెక్ట్ మిక్స్చర్ ఆ రెండింటికి. తను ఎక్కడ తెలుగు అమ్మాయి కాకపోయినా ప్రాంప్టింగ్ కూడా తీసుకోకుండా 100% డైలాగ్స్ ప్రతిదీ నేర్చుకొని, పాజెస్ కూడా బై హార్ట్ చేసి అర్థం తెలుసుకొని, మనం తెలుగు వాళ్ళం ఎలాగైతే డైలాగ్ చెప్తామో అంతే స్పష్టంగా చెప్పింది. ఆ అమ్మాయి చెప్పేటప్పుడు ఎవరికి అర్థం కూడా అవ్వదు, ఈ అమ్మాయికి తెలుగు రాదు, మళ్ళీ నేను ఎవరన్నా ఉంటే వెళ్ళి మాట్లాడేస్తారు తెలుగులో ఆ అమ్మాయితో, ఓ తర్వాత అర్థమవుతావు నీకు తెలుగు రాదా అని. ఏమన్నా ఎమోషనల్ సీన్స్ ఉంటే అసలు గ్లిజరిన్ కూడా అవసరం లేదు, అలా అలా మాట్లాడుతూ 2 సెకండ్లలో ఏడ్చేస్తుంది. సో అంత టాలెంటెడ్ యాక్ట్రెస్. నేను యాక్చువల్లీ వేరే లాంగ్వేజ్ హీరోయిన్స్ ఉంటే మనం కొంచెం సపోర్ట్ చేయాలి, మనం హెల్ప్ చేయాలని ఫీల్ అవుతాం. ఆ అమ్మాయికి నేను హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఆ అమ్మాయికి మ్యాచ్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. సో ఐ థింక్ షీ చాలా చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని నమ్ముతున్నా తెలుగులో. అండ్ ఇంకొక అమ్మాయి జస్బా, తను ఫస్ట్ ఇంట్రడక్షన్ సినిమాల్లో, తన రోల్ చాలా ఎక్కువ సేపు ఉండకపోయినప్పటికీ తను ఉన్నంత సేపు చాలా చాలా బాగుంటుంది సినిమా. అండ్ చాలా యూత్కి కానీ, ఈ కాలం యూత్ని రిప్రజెంట్ చేస్తూ తను చేసిన పర్ఫార్మెన్స్ అది చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ వెన్నెల్ కిషోర్ గారు ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్టిస్ట్. అప్పుడు జనరల్లీ బ్రహ్మానందం గారు వస్తే థియేటర్లో విజిల్స్ క్లాప్స్ పడేవి, ఇప్పుడు అది వెన్నెల్ కిషోర్ గారికి అవుతుంది. ఆయనతో చేయడము ఒక పెద్ద, యాక్చువల్లీ నేను చాలా టెన్షన్ పడ్డాను, ఎందుకంటే నేనే చాలామంది సినిమాల్లో వెన్నెల్ కిషోర్ గారితో చేస్తున్నారంటే ఏ హీరో కనపడట్లేదు అసలు, మొత్తం వెన్నెల్ కిషోర్ డామినేట్ చేసేస్తున్నాడని నేనే ఫీల్ అయ్యాను. ఎక్కడో ఒక్కరిద్దరు హీరోలకే నేను ఇప్పుడు నాని గారు లాంటి హీరోస్కి ఓకే ఇద్దరు బాగా చేస్తున్నారు అనిపించింది. సో నా గురించి కూడా అలా అనుకోవాలని నేను చాలా చాలా భయపడి జాగ్రత్త తీసుకుందాం అలా అనుకున్నాను. బట్ సెట్కి వచ్చాక అలా ఆయన సెట్కి వచ్చాక నాతో ఆయన కలిసిపోయిన విధానము, నాతో ఆయన ఫ్రెండ్షిప్ చేసిన విధానము, మాకు ఎక్కడ యాక్ట్ చేయాల్సిన అవసరం పడలేదు. ఇద్దరము సీన్ అనుకొని ఆయన దేస్ ఎ డైరెక్టర్ నేమ్, సో ఆయన ఇంప్రూవైజ్ చేస్తూ అలా నాతో ఆయన డిస్కస్ చేస్తూ అలా ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది నాకు సజెషన్స్ ఇస్తూ చాలా చాలా ఆయన సీన్స్ మూవీలో ఎంత ఎంజాయ్ చేస్తారో మేము చేసేటప్పుడు అంత ఎంజాయ్ చేసాం. సో ఆయనతో చేసే సీన్స్లో నా పర్ఫార్మెన్స్ గురించి ఏమంటారు అనేది నాకు చాలా ఎగ్జైటింగ్ కూడా ఉంది వినడానికి. అలాగే మిగతా క్యాస్ట్ అంతా, బ్రహ్మాజీ గారు, హరితేజ గారు, సుదర్శన్, అలా మిగతా అందరూ చాలా చాలా వాళ్ళు ఇప్పటి వరకు చేయని రోల్స్ చేశారు. దెన్ మ్యూజిక్ నివాస్ కే ప్రసన్న తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నారు ఆయన. ఐఎమ్ ష్యూర్ తెలుగులో చాలా మణి శర్మ గారి రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా, ఆయనకి వెళ్ళే టాలెంట్ ఉంది. అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సినిమాని వాళ్ళ సినిమానే బట్ ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు, అది సినిమాలో మీకు కనపడుతుంది. అండ్ మోస్ట్లీ యూత్ఫుల్ అని అంటున్నాం కానీ యూత్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని ఏ ఏజ్ వాళ్ళు వెళ్ళినా వాళ్ళని యూత్ చేసేస్తుంది సినిమా. సో ఈ సినిమా అందరికీ, ఈ రేపు June 6th రిలీజ్ అవుతుంది, చూడండి, మీకు 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. థ్యాంక్ యూ.